మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రాజెక్టు పన్ను మొదలైనాక కేసీఆర్ గారు ఏ రకంగా అనేక ప్రాంతాలలో మెట్రో రైలు అడ్డుకున్నాడో ఆ రకంగా అడ్డుకున్న తర్వాత 3000 కోట్లు ఎల్ఎన్టి మీద అదన భారం పడ్డదో ఎల్ఎన్టి ఆ 3000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి మీ కారణంగా ప్రాజెక్ట్ ఆలస్యమైందని చెప్పి మరి ఈ రోజు ఎల్ఎన్టి అడుగుతున్న విషయం కూడా మనకందరికీ తెలుసు కానీ ఒరిజినల్ గా కేంద్ర ప్రభుత్వం సంబంధించినంత వరకు మీరు పలక్నామ వరకు తీసుకోని వెళ్ళాల్సినటువంటి ట్రైన్ అఫ్జల్ గంజ్ లో ఆపారు మీ మిత్రులైనటువంటి మజ్లిస్ పార్టీ కోరిక మేరకు మజ్లిస్ పార్టీ నాయకుల ఆస్తులు పోతున్నాయనో మ్యారేజర్లు పోతున్నాయనో మరి రోజు పాత నగర ప్రజలకు మెట్రో రాకుండా వాళ్ళకి అన్యాయం చేశారు పాత నగరంలో కనీసం మెట్రో వస్తే ఒక డెవలప్‌మెంట్ యొక్క ఫేస్ మారేటువంటి అవకాశం ఉంటుందని విషయాన్ని కూడా పదే పదే నేను శాసనసభలో ఉన్నప్పుడు మాట్లాడాను నేను మంత్రి అయిన తర్వాత కూడా అనేకసార్లు ఉత్తర్వులు రాశాను కానీ ఇంతవరకు ఆ ఉత్తర్వులో సంబంధించి మళ్ళీ ఏ రకమైనటువంటి జరియావు తీసుకోలేదు మళ్ళీ ఈ రోజు కూడా ఆ ఉత్తరాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపిస్తా ఉన్నాను ఇంకో ఫ్రెష్ ఉత్తరం రాస్తున్నాను అదే కాకుండా ఎంఎంటిఎస్ సెకండ్ ఫేస్ లో భాగంగా గట్కేశర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటిఎస్ పెంచాలి ఎంఎంటిఎస్ అంటే కామన్ మ్యాన్ ప్రయాణించేటువంటి రైలు అర్బన్ ఏరియాలో ఆయొక్క ట్రైన్ ఉన్నట్లయితే చాలా తక్కువ ఖర్చుతో హైదరాబాద్లో ఎక్కడైనా తిరగవచ్చు అంతేకాకుండా యాదాద్రి ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాధాన్యత ఏర్పడింది కాబట్టి హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు రానున్న రోజుల్లో మరి ట్రాఫిక్ తరత సమస్యలను దృష్టి పెట్టుకొని చాలా తక్కువ సమయంలో ప్రయాణించడము భద్రతతో కూడినటువంటి ప్రయాణం చేయడం కోసము ఎంఎంటిఎస్ బాగుంటుందనే దృక్పథంతోటి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన తర్వాతనే యాదాద్రి వరకు పొడిగించాలని రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది కానీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి భూసేకరణ గాని రాష్ట్ర ప్రభుత్వ సహకారం కాని మరి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతిపాదనల మేరకే ముందుకు రానటువంటి పరిస్థితి ఉన్నది దీనిపైన కూడా నేను అనేక ఉత్తరాలు రాశాను మళ్ళీ ఈ రోజు ఒక ఉత్తరం మళ్ళీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి రాస్తా ఉన్నానని విషయాన్ని మనం చేస్తా ఉన్నాను అదే విధంగా ఎంఎంటిఎస్ సెకండ్ ఫేస్ హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఎంఎంటిఎస్ సెకండ్ ఫేస్ ఏదైతే ఉందో ఇంతకుముందు నేను చెప్పినట్టు నగరంలో కార్మికులు గాని ఉద్యోగస్తులు గాని ప్రైవేట్ సెక్టార్ లో ఉన్నటువంటి వాళ్ళు గాని అటు మేడ్చల్ నుంచి ఇటదంతా ప్రాంతానికి వెళ్ళడానికి ఉపయోగపడేటువంటి కామన్ మ్యాన్ ట్రైన్ అయినటువంటి సెకండ్ ఫేస్ కు రాష్ట్ర ప్రభుత్వము మరి ఇవ్వాల్సినటువంటి లేకపోతే అంగీకరించినటువంటి ప్రతిపాదనల కోసం ఏదైతే గతంలో అగ్రిమెంట్ కుదిరిందో అగ్రిమెంట్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు పూర్తి చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది దాని కారణంగా ఎంఎంటిఎస్ యొక్క బడ్జెట్ చాలా పెరిగింది కేంద్ర ప్రభుత్వము రైల్వే శాఖకు చేయాల్సినటువంటి ఖర్చంతా కూడా రైల్వే శాఖ చేసింది కానీ దురదృష్టం ఏంటంటే మెట్రో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు టిఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యలో ఉన్నటువంటి ట్రైన్ ఆపింది పనులను ఆపింది దాని కారణంగా 3000 కోట్లు నష్టం జరిగింది
అదే విధంగా ఓల్ సిటీకి పోకుండా అడ్డుకున్నది ఓల్ సిటీకి పోకుండా అడ్డుకున్నది మెట్రోకు సంబంధించి అనేక రకాల అడ్డంకులు సృష్టించింది ముఖ్యమంత్రి గారైతే రక్తపాతం ప్రవహిస్తది అని చెప్పి చెప్పాడు మరి ఈ రోజు ఎందుకు ఓల్ సిటీకో అడ్డుకున్నదో అది చెప్పలేని పరిస్థితి దానికి తోడు ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజ్ కూడా ఒప్పందం ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము రైల్వే శాఖ మధ్యలో జరిగినటువంటి ఒప్పందం ప్రకారము మరి అందించాల్సినటువంటి సహకారం అందించని కారణంగా ఈ రోజు ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజ్ ఆగిపోయింది బడ్జెట్ పెరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనీ చేస్తా ఉన్నాను అదే విధంగా ఈ మధ్యలో కల్వకుంట కుటుంబం ఒక మాట మాట్లాడింది తెలంగాణలో రైల్వేల గురించి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని తెలంగాణ రాష్ట్రంలో